జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అన్నటువంటి ప్రయత్నానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థలని వాడుకునేటువంటి ప్రయత్నం కొన్ని పిటిషన్లు వేస్తూ ఉన్నటువంటి వైనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రిట్ పిటిషన్లు ఇవన్నీ చట్టబద్ధంగా హక్కుంది అలాగే విచారించే అధికారం కూడా న్యాయస్థానాలకు ఉంది అయితే దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అంటే అది ప్రజా ప్రయోజనమా లేదా రాజకీయ ప్రయోజనమా అన్నది చూసుకుని తీసుకోవాలన్నటువంటి సుప్రీంకోర్టు ఇక్కడ ఉన్నటువంటి కోర్టులకు ఎప్పుడో ఆదేశాలు ఇచ్చేసిన అన్ని కోర్టులకి కూడా అది ఇక విచక్షణాధికారం న్యాయమూర్తులకు ఉంది కాబట్టి వాళ్ళ దాని గురించి వ్యాఖ్యానించే అధికారం ఎవరికి లేదు దెన్ ఇక్కడ మెయిన్ పాయింట్ ప్రభుత్వాన్ని రద్దు చేయటం అనేటువంటిది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటిది రాజ్యాంగబద్ధ వ్యవస్థలు విఫలమవుతున్నాయి రాష్ట్రంలో రాజ్యాంగం పనిచేస్తుందా లేదా అన్నటువంటి దాని మీద విచారిస్తామంటూ ఆ మధ్య నుంచి కోర్టు వ్యాఖ్యలు చేయడం దానికి కారణాలు ఏమని చూపించారు అంటే పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వెంటనే కంప్లైంట్ చేయగానే అదే సందర్భంలో ఇరవై నాలుగు గంటలలోపు కోర్టులో హాజరుపరచాలి అలా హాజరుపరచనప్పుడు ఎవరైనా హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అంటే మా ఇంటి దగ్గర నుండి పట్టుకెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్నటువంటి పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఆదేశించినప్పుడు మాత్రమే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కడుతున్నారు తద్వారా ఇక్కడ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి హక్కుకి భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగాన్ని పాటించట్లేదు అవునా కాదా తేలుస్తామని కోర్టు దాంట్లో విచారణకి స్వీకరించింది దానిని నిన్న సీరియస్గా అటు పోలీసుల తరపు న్యాయవాది ప్రభుత్వం తరపున అట అడ్వకేట్ జనరల్ ఇద్దరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కేస్ బై కేస్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డిఫరెంట్ రాజ్యాంగ వైలేషన్ జరిగింది అని మీరు విచారిస్తే మీ విచారణ ద్వారా ఇక్కడ రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగింది అన్నటువంటిది మీరు ఒక ఫైండింగ్ ఇస్తే దాని మీద రాష్ట్రపతి పాలన పెట్టమని సిఫార్సు చేసినట్టు అవుతుంది ఒక న్యాయస్థానం రాష్ట్రపతి పాలన పెట్టమని సిఫార్సు చేయడం ఎలా సాధ్యమవుతుంది రాజ్యాంగ వైలేషన్ అనేటువంటిది గవర్నర్ చూడాలి మీరు చట్టబద్ధమైనటువంటి వైలేషన్ జరిగితే చూడాలి అట్లాగే రాజ్యాంగబద్ధంగా తేడా ఉన్నప్పుడు చూడాలి ఇక్కడ వ్యక్తిగత ఇన్సిడెంట్స్ని వీటెట్లోకి ఎలాగా ఓవరాల్ పర్సెప్షన్ కాన్స్టిట్యూషనల్ అని ఎలా తీసుకుంటారు అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు రైజ్ చేసిన పాయింట్ ఇది ఇందులో చాలా క్లియర్ పాయింట్ ఏంటంటే ఒకటి రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తోందని గనక కోర్టు నమ్మితే అంతవరకు జడ్జిమెంట్ ఇస్తుంది ఆ జడ్జిమెంట్ ఆధారంగా రాష్ట్రపతి పాలన పెట్టండి అని విపక్షాలు అడగడానికి హక్కు ఉంటుంది గవర్నర్ని లేకపోతే మళ్ళీ కోర్టుకు వచ్చి అదిగో రాజ్యాంగం ఇక్కడ ఉల్లంఘన జరిగిపోయినప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం మనుగడలో ఉండటం ఎలా సాధ్యమవుతుంది అని అవసరమైతే సుప్రీంకోర్టు దాకా అంటే ఇక ఒక రెగ్యులర్ క్రైసిస్ అనే కాన్సెప్ట్ వైపుకి తీసుకెళ్లేటువంటి ఇష్యూ నడుస్తోంది మరి దీంట్లో ఫర్దర్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది జగన్ సర్కార్కి మొన్నటిదాకానేమో ముఖ్యమంత్రి గద్దె దిగడం దించటం ఇప్పుడు శాంతం ప్రభుత్వాన్నే రద్దు చేయటం ఏమవుద్ది చూడాలి